సొంతంగా మనీ సంపాదించేందుకు దొంగలు ఎన్నో రకాలుగా చోరీలు చేస్తుంటారు. కొంచెం ఏవరపాటుగా ఉంటే చాలు, మనకే తెలియకుండా మన జేబునే కొట్టేస్తారు. మాయమాటలు చెప్పి మోసాలు చేస్తారు. కొన్నిసార్లైతే మారువేషాల్లో వచ్చి దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఐస్ క్రీమ్ కావాలంటూ షాప్ కి వెళ్లి యజమానిని మాటల్లో పెట్టి దొంగతనానికి పాల్పడ్డారు. గల్లాపెట్టను మొత్తం ఖాళీ చేశారు. ఉప్పల్లోని ఓ ఐస్ క్రీమ్ షాప్ కు ఓ మహిళ ఇద్దరు చిన్నారులతో వెళ్ళింది. మిట్ట మధ్యాహ్నం కావటంతో షాప్ యజమాని వాళ్ళు నిజంగానే ఐస్ క్రీమ్ కోసమే వచ్చారనుకుంది. ఏం కావాలో అడిగింది. ఇక ప్లాన్ ప్రకారం సదరు మహిళ షాప్ యజమానురాల్ని మాటల్లో పెట్టింది. అదుందా ఇదుందా అంటూ అన్ని తీయించసాగింది. అప్పుడే మహిళతో పాటు వచ్చిన చిన్నారి బ్యాగ్ తీసుకుని కౌంటర్ వైపు వెళ్ళింది. ఎవరూ చూడకుండా గల్లాపెట్ట వరకు చేరుకుంది. టేబుల్ ఉండటంతో పాప గల్లాపెట్ట దగ్గర నిలబడితే ఎవరికీ కనిపించడం లేదు. ఇక తన పని తను మొదలు పెట్టింది. ఏ పెట్టెలో డబ్బులున్నాయో వెతికింది. చివరకు డబ్బులు ఎక్కడున్నాయో కనిపెట్టి ఆలస్యం చేయకుండా అందులో ఉన్న నగదుని సంచిలో వేసుకోవటం మొదలుపెట్టింది. కొద్ది క్షణాల్లోనే గల్లాపెట్టను మొత్తం ఊడ్చేసింది. చిన్నారి దొంగతనం చేస్తుంటే అక్కడ షాప్ యజమానురాలు కౌంటర్ వైపు చూడకుండా మాటల్లో పెట్టింది మహిళ. అలా షాప్ లో ఉన్న నగదు మొత్తాన్ని ఎత్తుకెళ్లారు. ఇక చివరకు గల్లాపెట్టలో డబ్బు మాయమే విషయం తెలుసుకున్న యజమానురాలు సీసీ ఫుటేజ్ పరిశీలించింది. ఇద్దరు చిన్నారులతో వచ్చిన మహిళ చోరీకి పాల్పడిన విషయం కన్ఫర్మ్ చేసుకుంది. వెంటనే చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్నారితో దొంగతనం చేయించిన సదరు మహిళపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగతనం చేయడం తప్పని చెప్పాల్సింది పోయి ప్రోత్సహిస్తారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.